पेद्दपल्ली जिल्ला धर्मपुरि नियोजकवर्गं धर्मारं मंडलं दोंतूरि ग्रामंलो मंत्री कोप्पुल ईश्वर प्रजा आशीर्वाद यात्र निर्वहिंचारु। ग्रामस्थुलु मंगल हारतुलु बतुकम्म कोलाटालतो कोप्पुल ईश्वर्कु घन स्वागतं पलिकारु। 9 कोट्ल 70 लक्षलतो दोंगतुर्ति ग्रामान्नि अभिवृद्धि चेसुकुन्नामनि मंत्री कोप्पुल ईश्वर चेप्पारु। मुख्यमंत्री केसीआर पेदल संक्षेमं कोसं प्रवेशपेट्टिन अनेक पथकालु सत्फलितालु इच्चायनि चेप्पारु। धर्मपुरि నియోజకవర్గంలో ఆపద వచ్చిన ప్రతి ఒక్కరికి తాను చేసిన సేవలను గుర్తించాలని కోరారు। కేసీఆర్ లాగా ఉంటది నిజంగానే పట్టినట్లయితే 60 ఏళ్లు కావాలి నాకు కరెంట్ దేవడానికి 60 ఏళ్లు కావాలి నా ప్రాజెక్ట్ కట్టడానికి 60 ఏళ్లు కావాలి నా మంచిని లేడానికి 60 ఏళ్లు కావాలి నా ఒక హాస్పిటల్ సగబెట్టడానికి 60 ఏళ్లు కావాలి నా పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ మంచిగా చేయడానికి వాళ్ళకి బుద్ధి ఉందనుకోవాలి నా లేదనుకోవాలి ఎంత గోరుండే ఇల్ల ఎన్ని హాస్పిటల్స్ ఈ పల్లె దావకాలు వచ్చేయి ఊరూరుకు దాదాపు వచ్చేనట్టు హాస్పిటల్స్ ఇక్కడ పెద్దపల్లికి పోతే 500 పడకల హాస్పిటల్ వచ్చింది। ఒక్కొక్క జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది। అదే విధంగా వైద్యం వైద్య రంగంలో ఇక మేడారంలో కూడా 50 పడకల హాస్పిటల్ కట్టుకుంటున్నాం ఎంసెట్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం। అంటే గతంలో तमाश चूस तप प्रजल तो वाल कष्ट आशामाशी तप इन परकार चूपे निजें का एन पैसल अरवे वेल नीचे लक्ष रूपये इला एन शात का दर्जा धैर्य का आपरेशन लेकिन चुस्कने पैस्थिण वे पिल चौंक पेद प्रजाकाले पिल चलो मत स्कूल कावाली इला गुरक पाठशाल आत्मस्थर्य चुना तलद्रुला स्कूल मंचाई स्कूल जगबा अरवे दावे इकने गोदावरी प्राजेक्ट कटे नील की अरवे दावे अंत माट चुपे चाल बाध వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్ 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఉంటే 500 అంతేనా అంతేనా 500 రూపాయలు మీ చేతులు వచ్చినాయా మీరు మనసులదా అసలు మీరు మనుషులాగా ఆలోచించినా 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే పేదవాళ్ళకు తమాం లేక బతికేటువంటి వాళ్ళకు 200 పెన్షన్ ఇస్తారా 10 ఏళ్ళు మళ్ళోసారి గెలిచినకైనా పెంచాలనేటువంటి జ్ఞానం ఉన్నదా ఇలా నేను నిజంగా చెప్తున్నా